నిత్య జీవితంలో యోగా ప్రాధాన్యత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. శారీరక మానసిక ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి యోగా ఎంతగానో తోడ్పడుతుంది. సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ధ్యానం, ప్రాణాయామం మొదలైన ప్రక్రియలు, సాధనలు వ్యక్తిగత క్రమశిక్షణతో పాటు శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి కూడా తోడ్పడతాయి. యోగా, ధ్యానం, ప్రాణాయామం మొదలైనవన్నీ గతంలో ఏ కొద్ది మందికో పరిమితమైన వ్యవహారాలుగా ఉండేవి. సకల విద్యలు సార్వత్రిక అవుతున్న క్రమంలో యోగా కూడా అందరికీ అందుబాటులోకి వచ్చింది. యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఎంతగానో యోగా తోడ్పడుతుందని అందరూ గ్రహించారు. ముఖ్యంగా యువతరం యోగా ప్రాధాన్యతను గుర్తించడం ఒక శుభ పరిణామంగా చెప్పాలి. వ్యాయామశాలలకు, గురుకులాలకు పరిమితమైన యోగాసనాలు ఈ రోజు ఇంటింటి అభ్యాసనాలు అయ్యాయనడంలో అతిశయోక్తి లేదు. ఆరోగ్యం కోసం ఉద్యానవనాలకు, ప్రకృతి యోగా చికిత్సాలకు, వ్యాయామశాలలకు వెళ్లి తీరాల్సిన అవసరమేమీ లేదని కూడా యోగా ప్రజలకు చెప్పింది. ఉన్న చోటే ఉంటూ కొన్ని మెళకువలు తెలుసుకుని యోగాసనాలు జీవితంలో తమ భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని ప్రజలు గ్రహించారు. ప్రజారోగ్య పరిరక్షణలో యోగా ప్రాధాన్యత గుర్తించిన ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. యోగా ఆవశ్యకతను, యోగా ప్రాధాన్యతను ప్రపంచమంతా గుర్తించింది కనుక ప్రతి ఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఆరోగ్యకరమైన ప్రపంచ నిర్మాణానికి యోగా ఎంతగానో దోహదపడుతుంది. వ్యక్తి తాను కృషి చేస్తున్న రంగంలో తనను తాను నిరూపించుకోవడానికి, అదేవిధంగా జీవితంలో తాను కోరుకున్నది సాధించడం కొరకు నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు. ఆధునిక మానవుడు నిత్య జీవితంలో నిరంతరం ఒక పరుగుబందంలో ఉన్నట్టు జీవిస్తూ ఉన్నాడు. వేగం, పోటీ అనేవి నేటి జీవన సూత్రాలుగా మారాయి. అవసరాలకు మించి సంపాదించాలని, శక్తికి మించి శ్రమ పడాలి అని మనిషి ప్రయాసపడుతూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఏదో ఒక వృత్తికో, ఉద్యోగానికో, వ్యాపకానికో పరిమితం కాకుండా ఏకకాలంలో అనేకమైనటువంటి పనులను చేపట్టడం వల్ల కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడు. వ్యక్తిగతమైన లక్ష్యాలు, ఉద్యోగ విధులు, కుటుంబ బాధ్యతలు, ఇతర సమస్యలు మనిషి ఒత్తిడి గురి కావడానికి, కుంగుబాటులకు లోనవటానికి కారణమవుతున్నాయి. దరిమిలా అనారోగ్యం పాలవుతున్నాడు మనిషి. ఒత్తిడి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా చేస్తున్న పని యొక్క నాణ్యతను కూడా నష్టపరుస్తుంది. మానసికమైన ఒత్తిడి పెరుగుతూ పోతున్న కొద్దీ అది శారీరక ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపించసాగింది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి ప్రమాదకరమైన అనారోగ్యాలకు జీవనశైలి ఒక ప్రధాన కారణమని వైద్యులు తేల్చి చెప్పారు. జీవన వేగంలో మనిషి తనకు తెలియకుండానే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయసాగాడు. ఒక్కసారి అనారోగ్యం పాలైతే కోలుకోవడానికి చాలా సమయమే పడుతుంది. అప్పటికే శారీరకంగా, ఆర్థికంగా కొంత నష్టం కూడా జరిగిపోతుంది. అంతేకాకుండా విలువైన సమయాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. కనుక అనుకున్న పనిని అనుకున్న సమయానికి కూడా పూర్తి చేయలేక మానసికంగా కృంగిపోసాగాడు మనిషి. అనారోగ్యం వల్ల ఆసుపత్రులు పాలవడం, శక్తికి మించిన ఖర్చులు ఎదుర్కోవడం, మానసికంగా కుంగిపోవడం వంటి సమస్యలు మనిషిపైన, అతని భవిష్యత్తు పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపసాగాయి. ఒక పెద్ద అనారోగ్యం తర్వాత మనిషి పూర్వ స్థాయికి రావాలన్నా, తిరిగి ఉత్సాహంగా పనిచేయాలన్నా, కర్తవ్య దీక్షతో ముందుకు సాగాలన్నా జీవితంలో అతనికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. మనిషి తాను ఉన్న చోటే ఉంటూ నిత్యం కొంత సమయాన్ని కేటాయిస్తూ క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేసినట్లయితే అమూల్యమైన ఆరోగ్యాన్ని పొందగలుగుతాడని రుజువైంది. వేళకు తినడం, సమయానికి నిద్రపోవడం, ఒత్తిడికి లోనవ్వకుండా పనులు చేసుకోగలగడం, శాంతియుతంగా జీవించగలగడం నిజంగా ఒక వరమనే చెప్పాలి. ఆ వరం యోగా ద్వారా సాధ్యపడుతుంది. మరి యోగా జీవన విధానంలో భాగం కాగలిగితే యోగా జీవితాన్నే మార్చేస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి సందేహము లేదు. యోగాను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా సుఖవంతమైన జీవితాన్ని సాగించవచ్చు. ఏ విద్య అయినా గురుతరంగా నేర్చుకోవాల్సిందే. యోగా కూడా అంతే. కొన్ని సూత్రాలు, పద్ధతులు, మెళకువలు మాత్రం గురువు వద్ద నేర్చుకుని అనంతరం జీవితాంత యోగ సాధన తనకు తానుగా చేసుకోగలుగుతాడు మనిషి. పైగా జీవితంలో ముందుకు పోతున్న కొద్దీ ఆరోగ్య పరిరక్షణ ఆవశ్యకత నానాటికి పెరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా యోగ మనిషికి జీవితాంతం తోడుండగలిగే ఒక చక్కని ఆరోగ్య సాధనంగా చెప్పాలి. అందులో ఎటువంటి సందేహమూ లేదు.